ప్రింట్ మీడియా స్నేహితులకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నాకు మిగతా వాళ్ళ గురించి, మిగతా ప్రొడక్షన్ పేపర్ల గురించి నాకు తెలియదు, కానీ నేను ఈరోజు ఇక్కడ నిలబడి ఇంత కాన్ఫిడెంట్ మాట్లాడుతున్నంటే మీ సపోర్ట్ వల్లే. ఎందుకంటే నేను లాస్ట్ టైం చెప్పాను, నాకు ఒక 5% మీకు నచ్చిన నన్ను 10% ప్రమోట్ చేయండి అంటే మీరు నన్ను 100% ప్రమోట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చెప్తుంటే నాకు నిజంగా కన్నీళ్ళు కూడా వస్తున్నాయి. మీరు అన్నం తీర్చుకోలేను. అండ్ కమింగ్ టు దిస్ మూవీ టెనెంట్, ఇది ఫస్ట్ ఆల్రెడీ రెండు మూడు ఈవెంట్స్ చెప్పాను, కిండ్రెడ్ కూడా చెప్పాను. ఏంటంటే మన యుగంధర్ గారు వచ్చి ఫస్ట్ టైం కథ చెప్పినప్పుడు, వర్మ గారు యుగంధర్ గారు వచ్చి ఒక కథ చెప్పినప్పుడు ఎలా చెప్పారో, కథ చెప్పిందా వినిపిస్తుంది కదా నాతో, కథ చెప్పినప్పుడు ఎలా తీశారో, ఎలా చెప్పారో విజువల్గా, అలాగే అదే షార్ట్స్ అంత బాగా తీశారు. సినిమా తీసినప్పుడు డబ్బింగ్ చెప్తున్నప్పుడు కానీ బ్యూటిఫుల్ ఫీల్, అంటే నేను చేసిన సినిమా నేనే ఏడవడం అనేది ఫస్ట్ టైం ఈ డబ్బింగ్లో జరిగింది. నేను చేసిన సినిమా నేనే ఏడ్చాను క్లైమాక్స్లో. అంటే ఏడడం అంటే నా ఉద్దేశం టీయర్స్ వచ్చాయి. ఐ స్టాప్ మై డబ్బింగ్ ఫర్ 10 మినిట్స్ అండ్ నేను జస్ట్ స్మాల్ బ్రేక్ కావాలని చెప్పి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత టీ తాగి చెప్పాను డబ్బింగ్. అంటే అంత బ్యూటిఫుల్గా వచ్చింది సినిమా, ఇది ఎంతవరకు రీచ్ అవుతుంది, మా పబ్లిసిటీ ఎంతవరకు చేస్తుంది, మా ప్రొడ్యూసర్ ఎంత బాగా చేస్తారు అవన్నీ మీరే చూస్తారు. అండ్ మా ప్రొడ్యూసర్ గారి గురించి, చంద్రశేఖర్ రెడ్డి గారు, ఆయన గురించి మీకు బాగా తెలిసిన కన్నా చాలా అద్భుతమైన సినిమా చేశారు. ఆయన నెక్స్ట్ జనరేషన్ థాట్స్ ఉంటాయి, అంటే ఇది వెరీ హైలీ ఎడ్యుకేటెడ్, ఆయన చిన్న చిన్న మైన్యూట్ థింగ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా క్యాచ్ చేసి సినిమా చూస్తున్నప్పుడు కూడా డైరెక్టర్తో మాట్లాడి ఒక అద్భుతమైన ఇంటలెక్చువల్, అంటే ఆయన తెలివితేటలు, ఆయనకి సినిమా మీద ఉన్న అవగాహన, తనకున్న ఆ పిచ్చి వాడవ ప్యాషన్ వాడవ తోటి సినిమా తను జాగ్రత్తగా తీశారు దగ్గరుండి. హీ లవ్ దిస్ మూవీ. ఆయన కెరీర్లో ఈ సినిమా చాలా ఇష్టం అని చాలాసార్లు చెప్పారు ఆయన. అండ్ ప్రసన్న గారు, క్రియేటివ్ ప్రొడ్యూసర్ గారు, అండ్ కో ప్రొడ్యూసర్ రవీందర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత మంచి సినిమా తీసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంత క్యూట్ ఫస్ట్ నుంచి సినిమా వినగానే భలే ఉంది అన్నదే ఫస్ట్, అదే నచ్చింది. అలాగే ఉంది సినిమా, ఇది మీరు చూస్తారు కాబట్టి April 19 రిలీజ్ అవుతుంది. మీరు ప్రతి ఒక్కరూ ప్రతి సెకండ్ సినిమా ఎంజాయ్ చేస్తుంటారు. ఇది సెకండ్ హాఫ్, ఇది ఫస్ట్ హాఫ్ అలాగే ఉండవాలి. మీరు 100% ఎంజాయ్ చేస్తారు. అండ్ మా క్రూ విషయానికి వస్తే మీరు కాదు కదా, ఎప్పుడు మీరు హీరో అనుకుంటారు కాదు. ఓకే, సో చందన చాలా బాగా చేసింది. అమ్మాయి ఫస్ట్ వచ్చినప్పుడు 2-3 రోజులు చాలా భయం భయంగా ఏదో నిలబడడానికి కొంచెం టెన్షన్ పడుతుండేది, సరే అంత లేదని చెప్పి కొంచెం చేసింది. తర్వాత తన యాక్టింగ్ చూసేసరికి ఎంత బాగా చేసిందంటే చాలా సీనియర్గా, అంటే చాలా మైన్యూర్ ఎక్స్ప్రెషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఇచ్చి చాలా బాగా చేసింది అమ్మాయి. ఐ విష్ ఆల్ ది బెస్ట్ చందన, థ్యాంక్ యూ బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. అండ్ మా సినిమాలో సూపర్ స్టార్స్ ఎవరంటే భరత్, చందు, అనురాగ్ అండ్ దిలీప్. అసలు మీరు వాళ్ళ నలుగురు పోటాపోటీగా ఉంటారు సినిమాలో. ఈ సినిమా మొత్తాన్ని ఇంత బాగా చేసిన యుగంధర్ గారు కానీ కెమెరామ్యాన్ జో జంబల గారు పంపారు, పేరేం పేరు జమీన్ జాన్ కెమెరామ్యాన్ గారు. అండ్ సాగర్ గారు, సాహిత్ సార్ గారు మ్యూజిక్ పత్ర, ఆయన ఆయన సాంగ్ గురించి చిన్న విషయం చెప్పాలి. ఆల్రెడీ గతంలో చెప్పాను, షూటింగ్ అయిపోయింది సాంగ్కు ముందే, ఎప్పుడు వస్తుందో తెలీదు. ఎప్పుడు షూటింగ్ అయిపోయిన తర్వాత, షూటింగ్ అయిపోయింది సాంగ్ అయిపోయింది, సాంగ్ రాలేదు అప్పటికి. ఒక 1.5 మంత్ తర్వాత అన్న ఎక్కడున్నారని అడిగే డైరెక్టర్, ఏంటంటే అన్న సాంగ్ వచ్చిందన్న, అంటే ఏ సాంగ్, అది సాంగ్ పంపించారన్న, అంటే అదే ఇప్పుడు ఏం చేద్దాం అన్నారు. సరే షూటింగ్ అయిపోయింది, ఎడిటింగ్ అయిపోయింది అన్నారు. అంటే ఒకసారి, అంటే సాంగ్ రాకుండా ముందే షూట్ చేసి ఎలా ఎడిట్ చేస్తారు, సరే నాకు తెలియదు అంటే అన్న ఒకసారి కలుస్తాను చెప్పి ల్యాప్టాప్ వేసుకొని చూపించాడు డైరెక్టర్. నేను షాక్, ఏంటంటే నేను యాక్చువల్గా నేను ఆ సాంగ్ లిరిక్ తగ్గట్టే బ్యూటిఫుల్, నా కథలో నువ్వు ఉన్నావా, దానికి ఎంత బ్యూటిఫుల్గా అమ్మాయి లెగిచ్చినట్టు, నేను నడిచినట్టు అమ్మాయి చిన్నగా రొమాంటిక్, ఇందులో రొమాంటిక్ కూడా యాక్ట్ చేశాను ఇందులో. మీరు అంత కదా సర్ప్రైజ్, సినిమా సినిమాకి చేంజ్ అడుగుతున్నారు కదా, ఈ సినిమాలో కొంచెం రొమాంటిక్గా చూశాను, నాకేం నచ్చలేదు, ఏంటి అంత అసంగా ఉన్నాడు అనుకున్నాడు, బట్ అందరూ బాగుందన్నారు అది. సో అలాగే చాలా ఇందులో చాలా కష్టపడి ప్రతి సినిమా కష్టపడి తీస్తాం, దీన్ని ఇంకొంచెం ఎక్స్ట్రా పెట్టి మా డైరెక్టర్ యుగంధర్ గారు చేశారు. అండ్ ఆఖరిసారిగా ప్రియదర్శి, థ్యాంక్ యూ సో మచ్, పిలవగానే అన్న నాకు అవ్వదన్న షూటింగ్ ఉందన్నాడు ప్రియదర్శి, పెట్టేశాను వెంటనే. నేను పెట్టేశానంటే ఎవరో ఒకరు కావాలి మనకి, నేనే ఒక పిల్లలు, నేను ప్రొడ్యూసర్ నేను పిలుచుకుంటాను సార్ అని చెప్పాను నేను. అని వీళ్ళని పిలుద్దామంటే బాగోదు, వీళ్ళు నా చాలా క్లోజ్ ఫ్రెండ్ బాగోదు అనుకుని లాస్ట్ ప్రియదర్శికి ఫోన్ చేసి అడిగాను, బ్రదర్ వస్తామంటే అన్న నాకు షూటింగ్ ఉందన్న అన్నాడు. సరే బ్రదర్ని పెట్టేసిన ఫోన్,
వెంటనే పది వెంటనే ఫోన్ చేస్తాను, పెట్టేసి ఉంటాను, అరే నీకు షూటింగ్ అన్నా కదా, నో ప్రాబ్లం, నేను జస్ట్ చిన్న ఈవెంట్, నేను ఒక దీన్ని చెప్తానంటే అన్నా నేను షూటింగ్ అన్నా టైం మళ్ళీ చెప్తానే, పది నిమిషాలు ఫోన్ చేసి షూటింగ్ మధ్యలో వస్తాను ఇక్కడ సోయన్సో దగ్గర, నేను ఏ టైంకి రావాలి చెప్పంటే ఈ టైంకి రా, ఆ టైంకి పాపం వచ్చి షూటింగ్లో వచ్చి నా కోసం వచ్చి వెళ్ళాడు. థ్యాంక్ యూ సో మచ్ ప్రియదర్శి, తను మీరు చెప్పినట్టే వెరీ టాలెంటెడ్ అండ్ మా ఎస్తారి గురించి చెప్పాలంటే మా సినిమా హీరోయిన్, ఆవిడ పర్ఫార్మెన్స్ గురించి చెప్పేంత స్థాయి నాకు లేదు, ఎందుకంటే ఆ డైలాగ్ డిక్షన్ కానీ ఇప్పుడు చూసారు కదా స్టేజ్ మీద అనర్గల్గా మాట్లాడే డైలాగులు ఇవ్వకుండానే ఇస్తే ఊ జస్ట్ ఇమాజిన్, అసలు జస్ట్ అలా నవిలి ఆ డైలాగులు వచ్చేసారనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే పీపుల్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక రకమైన ప్యాషన్తో పిచ్చితోనో ఏదో చేయాలని తప్పుతున్న వాళ్ళు, అందుకే వాళ్ళు ఇక్కడ ఈ స్టేజ్లో ఉన్నారు. అండ్ ఇంకా చాలా ఈవెంట్స్ ఉంటాయి కాబట్టి ఇంకా చాలా టాపిక్స్ రాసుకోవాలి, ఇదే మాట్లాడేస్తే ఇంక మాట్లాడడం ఉండదు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ, థ్యాంక్ యూ బ్రాండ్ తేజ, మా ఐపీఆర్ తేజ, పాపం రోజు పొద్దున్న లెగ్గానే మెసేజ్ పెడుతుండే తేజ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మధు, మధుని వెళ్ళిపోయా మధు, నా ఫేవరెట్, నా ఫ్రెండ్ ఆల్సో మధు, ఇద్దరు పిఆర్ టీమ్లో చేస్తున్నాం, థ్యాంక్ యూ వెరీ మచ్ తేజ, నేను ఎప్పుడన్నా విసిగిస్తే థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా చేస్తున్నారు అండ్ ఇంకా మేము చాలా ఈవెంట్స్ చేస్తాం, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్రతి అందరికీ వన్స్ అగైన్ మళ్ళీ పేరు పేరున మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.